Right? కృష్ణా జిల్లా జలాల వివాదంలో మరో కీలక పరిణామం చూస్తున్నాం ఇప్పటికే కేంద్రం కూడా స్పష్టంగా ఈ విషయంలో లీగల్ సపోర్ట్ అయితే కావాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పింది ఇప్పటికే చీఫ్ జస్టిస్గా ఉన్న ఎన్వి రమణ గారు రెండు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు సామరస్యపూర్వకంగా చర్చించుకొని వాటిని పరిష్కరించుకోండి అని చెప్పి అయితే రెండు రాష్ట్రాల నుంచి సానుకూల స్పందన రాలేదు ముఖ్యంగా ఏపీ పట్టుబట్టింది దీనికి న్యాయపరమైన పరిష్కారమే కావాలి అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఎన్వి రమణ గారు బెంచ్ నుంచి తప్పుకుంటూ మరో బెంచ్కి దాన్ని పంపించాలని చెప్పి డిసైడ్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గాలిబ్ సిద్ధంగా ఉన్నారు గాలిబ్ బలరాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దాంట్లో తెలంగాణకు సంబంధించి సిజే ఎన్వి రమణ ఒక సూచన చేయడం జరిగింది కృష్ణా జలాలకు సంబంధించి రెండు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కూడా ఆయన కొంత సూచన చేశారు ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు కృష్ణా జలాలకు సంబంధించిన విచారణపై ఏపీ ప్రభుత్వం తన వాదన వినిపించింది ఎందుకంటే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోలేము అనేది మాత్రం స్పష్టంగా ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది దాంతో పాటు కృష్ణా జలాల వ్యవహారాలకి సంబంధించి ఖచ్చితంగా న్యాయపరంగా తన వాదన వినిపించిన నేపథ్యంలో ఎన్వి రమణ సిజే ఉన్న ఎన్వి రమణ ధర్మాసనం ఏదైతే ఉందో వేరే ధర్మాసనానికి ఈ కేసుకు సంబంధించిన విచారణను బదిలీ చేయడం జరిగింది మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా సిజిఐ ధర్మాసనం ఆధ్వర్యం లోనే ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగాలని కోరిన నేపథ్యంలో దీన్ని పూర్తిగా సిజీఐ తోచి వచ్చినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అట్లాగే తెలంగాణ వివాదం ఉన్న నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లోని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే హాజరవడం జరిగింది అయితే తెలంగాణకు సంబంధించి ఎటువంటి అధికారి హాజరు కాకపోవడంతో ఏపీ ప్రభుత్వం కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ సమస్యకు సంబంధించి మధ్యవర్తి ద్వారా కూర్చొని సమస్య పరిష్కరించాలంటే ఖచ్చితంగా కేఆర్ఎంబి మీటింగ్ కి తెలంగాణ ప్రభుత్వం రావాల్సి ఉంటుంది అయితే ఆ ప్రభుత్వానికి ఆ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు గేర్హాజ నేపథ్యంలో దీన్ని ముందు ముందు రోజుల్లో కూర్చొని పరిష్కరించుకునే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు మనం ఆలోచించుకోవాలి రెండు రాష్ట్రాలతో తనకు అనుబంధం ఉందని చెప్పి ఆ రెండు రాష్ట్రాలకు ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న ఎన్వి రమణ గారు ఒక సజెషన్ ఇస్తే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించకపోవడాన్ని ఎట్లా చూడాలి కేవలం పొలిటికల్ ప్రయోజనాల కోసమే తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నట్టయితే ఈ ముఖ్యమంత్రుల తీరు కనిపించట్లేదు కదా తెలుగు వాడి ఉంది తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే అనుభవం ఉన్న వ్యక్తిగా సిజే తన సూచనలు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే సమస్య సున్నితంగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు సంబంధించి కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలనేది మాత్రం స్పష్టంగా రెండు ప్రభుత్వాలకు సిజే చెప్పినా సరే ప్రభుత్వాలు ముందుకు రావటం ఒక కొంత అభ్యంతకరమైన పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజకీయ అంశాలనే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు చూస్తున్నాయి అనే విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే ఒక సిజిఏ స్థాయి వ్యక్తి అది కూడా తెలుగు వ్యక్తిగా ఉన్న ఎన్వి రమణ ఒక కీలకమైన సలహాను ఏపీ ప్రభుత్వం అట్లకే తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినా సరే ఎందుకు ఈ సలహాని తీసుకోవట్లేదు అనేది మాత్రం విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే గతంలో రెండు ప్రభుత్వాలకు సంబంధించిన మంత్రి ముఖ్యమంత్రి కూర్చొని సమస్యను పరిష్కరించాలని చెప్పినా సరే ప్రస్తుతం ఈ వైఖరికి వెళ్ళిపోవడంతో కొంత అభ్యంతరకరమైన పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి బలరాం రైట్ థ్యాంక్ యూ ప్రధానంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇవాళ అనిపిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది